సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఏఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. సో ఇవాళ వచ్చేసి షాపింగ్ వెళ్తున్నాము. సో మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు కూడా అర్థమవుతుంది ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఏంటిది, ఎక్కడ వెళ్ళినాం మేము అని చెప్పేసి. సో వీడియో మొత్తం చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది. నేను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇంకొకరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తేనే ఇంకా వేరే వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళు అనేది చూపిస్తారు. సో అందుకనే ఖచ్చితంగా లైక్ చేయండి. సో గాయ్ చూడండి, ఇది కిడ్స్ వేర్ 169 ఫైవ్ టు 14 ఇయర్స్ అండ్ ఇదేమో 149 ఏమో 1.5 నుంచి 5 ఇయర్స్. సో కలెక్షన్ అయితే చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది, బాగానే ఉన్నాయి. ఏం చేస్తున్నావు? షాపింగ్ చేస్తున్నావా? మా పాప షాపింగ్లో ఫుల్ బిజీ ఉంది, అసలు రెస్పాండ్ అయితే లేదు. నేను ఏం చేస్తున్నావు అని అడిగితే కూడా చూడండి, ఏదో దూలాన్ని నాకు చూపిద్దామని చూస్తుంది కానీ అయితే లేదు. ఏది బాగుందిరా? ఏది తీ వస్తలే, మమ్మీ తీసి ఇచ్చింది. బాగుంది బాగుంది బాగుంది. ఇవి చూడండి స్లైస్, చాలా బాగున్నాయి. ఎంఆర్పి వచ్చేసి 399 అండ్ సేల్ ప్రైస్ వచ్చేసి చూడండి నేను చూపిస్తాను 199. ఇవి చూడండి స్నిక్కర్స్, 299లో ఉన్నది, బడ్జెట్లోనే. కానీ ఇందులో అయితే ఆఫర్లు ఏం లేవు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉన్నది 299. ఇగో ఇదిగోండి 799లో కూడా కలెక్షన్ మంచిగా ఉన్నది. ఒకవేళ బడ్జెట్ పెట్టాలనుకుంటే తీసుకోవచ్చు. నాకైతే ఇందులో నచ్చింది, 599లో సూపర్ ఉన్నది కలెక్షన్. నేను ఒక రెండు ట్రై చేసినాను కానీ అవి నాది ఒకటి సైజు లేదు అండ్ ఇంకొకటి అయితే కంఫర్ట్ లేదు, లోపల కొంచెం కంఫర్ట్ లేదు. ఇదిగోండి ఇదే చూసినాను, ఫుల్ టైట్ ఉన్నది కానీ సూపర్ ఉన్నాయి ఇవైతే స్నిక్కర్స్. ఇవి ఫుల్ టైట్ ఉన్నది అందుకే ఇంకా తీసుకోలేదు నేను, నా సైజులో లేదు. అండ్ ఇవి చూడండి సూపర్ కంఫర్ట్ ఉన్నది, అంతా మంచిగా ఉంది కానీ లోపల కొంచెం కుచ్చుకుట్టినట్టు అవుతుంది ఇది, అందుకే ఇంకా తీసుకోలేదు. ఇది వదిలేసినాయి కానీ నేను కూడా. మెయిన్గా ఇది అలా పాప మీద ఎందుకు ఫోకస్ చేసిన అంటే యాక్చువల్గా షాపింగ్ రావడానికే కారణం తన కోసము. అంటే విద్దుకున్నాయి కానీ ఏదో రెండు మూడు తీసుకున్నాను. ఎక్కడైతే ఇట్లా సేల్ బోర్డు పెట్టినారో అవి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి అన్నమాట ప్రోడక్ట్స్. అండ్ మిగతా అన్నీ నార్మల్ ఎంఆర్పి రేట్లే ఉన్నాయి. సో మీకు ఏదైనా నచ్చితే ఎంఆర్పి చూడండి, సేల్ కాకుండా, ఎందుకంటే కొన్ని కొన్ని మిక్స్ అయిపోతాయి కూడా. ఇదంతా గర్ల్స్ కలెక్షన్, చాలా ఉన్నాయి గర్ల్స్కి. అంటే ఆఫర్లో ఉన్నాయి, నార్మల్లో కూడా ఉన్నాయి, కానీ కలెక్షన్ అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నది గర్ల్స్కి కూడా. యాక్చువల్గా ఈ సేల్ అనేది మన ఫస్ట్కే స్టార్ట్ అయింది ఆఫర్స్, బట్ ఇంత తొందరగా అయిపోయింది. అసలు లేదే లేదు, కిడ్స్కి కూడా ఎక్కువ లేవు, బాయ్స్ కూడా ఏం లేవు, గర్ల్స్కి అయితే కొంచెం చెప్పలేము దొరుకుతున్నాయి. సో గైస్ ఫైనల్గా ఇది మన షాపింగ్ వీడియో. సో కొంచెము నారాజ్ అంటే ఏం లేదు, బట్ ఓకే అనుకున్నంత చేయలేదు, ఏదో దొరికినాయి కొన్ని కొంచెము, ఎందుకంటే స్టాక్ ఎక్కువ లేదు అక్కడ. యాక్చువల్గా మొన్న ఫస్ట్కి స్టార్ట్ అయిందంటే వితిన్ 5 డేస్లో క్లోజ్ అయిపోయిందంట స్టాక్. నిన్న ఫ్రైడే కూడా రావాల్సిన స్టాక్ అంత రాలేదంట. అండ్ మళ్ళీ ఏమైపోయిందంటే నెక్స్ట్ ఫ్రైడే కూడా వస్తుందా రాదా అంటే వాళ్ళు కన్ఫామ్గా చెప్పలేకపోతున్నారు. అండ్ నెక్స్ట్ ఆఫర్ ఎప్పుడు ఉంటుంది అని అడిగితే జాన్లో ఉంటుంది సార్ అని చెప్పినాడు. సో మేము మరీ అంత కాకుండా ఓకే రెగ్యులర్గా ఒక మా పాపకి ఒక 2 2 3 అండ్ బాబుకి ఒక 2 తీసుకున్నాను. అండ్ లేడీస్ కూడా చాలా బాగున్నది కలెక్షన్, లేడీస్కి చాలా ఎక్కువ ఉన్నది. సో మా వైఫ్ కూడా ఏదో టాప్స్ ఏవో తీసుకున్నది అంతే. నేను అనుకున్నది నేను కొంచెం వేరే తీసుకుందామని చెప్పేసి వెళ్ళినాను, అంటే బ్యాగీ ప్యాంట్స్ ఇప్పుడు ఫ్యాషన్ ఉన్నది, బ్యాగీ ప్యాంట్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళినాను, అంటే దొరకలేదు అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే రిలయన్స్ అండ్ మ్యాక్స్ కూడా వెళ్ళి ట్రై చేసినాము కానీ అంత నచ్చలేదు. అంటే బడ్జెట్ ఇప్పుడు రెగ్యులర్ వేర్కి అంత బడ్జెట్ పెట్టాలా అని అనిపించింది నాకు అంతే. అంటే కొందరికి నచ్చుతుంది, నా బడ్జెట్లో నేను నాకు అంత అవసరం లేదు అనిపించేసేసింది గైస్. సో ఇది మన వ్లాగ్ ఇవాళ, మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.